ഇൻഡോ ബ്രിട്ടീഷ് അഡ്വാൻസ്ഡ് പെയിൻ ക്ലിനിക് നൊപ്പിമായം സർജറി ദൂരം. തമ്മരെഡ്ഡി ഭരദ്വാജ് ഗാർ, നമസ്തേ സർ. നമസ്തേ സർ. మీరు ఎప్పుడైనా అనుకున్నారా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ కోసం, జైల్ నుంచి బయటికి రావడం కోసం ఇంత తపన తహతహలాట నడుస్తుందని? అంటే ఆల్మోస్ట్ విజయవాడ నుంచి ఢిల్లీ దాకా అన్ని కోర్ట్స్ని కదిలించేస్తున్నారు, బట్ రిజల్ట్ మాత్రం పాజిటివ్గా రావట్లేదు. వస్తుందేమో రేపు సుప్రీంకోర్టు, ఇంకా ఉందిగా టైం ఉందిగా, రేపు సుప్రీంకోర్టులో వస్తుందేమో ఆశ ఉంటుంది కదా. రావచ్చు అనుకోలేదు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి పరిస్థితి వస్తుందని అయితే ఇప్పుడు ఊహించలేదు. ఇప్పుడు అనుకోలేదు. ఎందుకు ఊహించలేదు అంటే, ఆయన మంచి మేనేజర్, ఏం జరిగినా సరే ఎలాంటి పరిస్థితినైనా సరే ఆయన మేనేజ్ చేయగలరు, మ్యానిపులేట్ చేయగలరు అనే ఒక టాక్ కూడా ఉంది కదా, అందువల్ల అనుకున్నారా? అంటే మేనేజ్ అని కాదు, మేనేజ్ అంటే ఈయన ఒక్కడే మేనేజ్ చేస్తున్నాడు అంటే, దేశంలో ఉన్న ఎంతోమంది ముఖ్యమంత్రులు మేనేజ్ చేయట్లేదా? ఒక ముఖ్యమంత్రులే కాదు, ఈ దేశంలో జరుగుతున్న ఈ ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రభుత్వ నిధులు కానీ వినియోగిస్తున్న వివిధ శాఖలు, వివిధ మంత్రులు అవ్వచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఎవరైనా కానీ దాంట్లో పిల్ఫరేజ్ లేదని చెప్పగలిగిన ఒక్క మనిషి దొరుకుతారు భారతదేశం మొత్తంలో? గుండె మీద చేసుకుని చెప్పాను అంటే ప్రూవ్ అవ్వకపోవచ్చు, ఏది ప్రూవ్ అవ్వదు, అది వేరే సంగతి. బట్ ఎవరైనా ఇక్కడ నుంచి పిల్ఫరేజ్ అవ్వట్లేదు. కొంతమందికి తెలిసి పిల్ఫరేజ్ అవుతుంది, కొంతమందికి తెలియకుండా పిల్ఫరేజ్ అవుతుంది. మొత్తానికి ప్రభుత్వ నిధులు అంటే ప్రజల ప్రజాధనం దుర్వినియోగం అయితే జరుగుతుంది ఈ దేశంలో ప్రతి చోట. అది చంద్రబాబు నాయుడు గారిని స్పెషలైజ్ చేయటం. సో చంద్రబాబు నాయుడు గారు అనేవాడు జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ఆయన అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరు, ఎటువంటి కేసులు వస్తాయి అనేది ఎక్స్పెక్ట్ చేయలేం, అందుకని ఎక్స్పెక్ట్ చేయలేం. సో అట్లా అనుకుంటే అసలు ఎంతమంది మీద వచ్చినాయి కేసులు? జయలలిత గారు, కరుణానిధి, లాలూ ప్రసాద్ యాదవ్, అట్లా లెక్కేసుకుంటే కొంతమంది కొంతమంది సీఎంలు అయినా వాళ్ళ మీద. సో ఇప్పుడు ఈయన వచ్చింది. సో తక్కువ మంది మీదే వచ్చింది మా లెక్కలో, మన లెక్కని కాదు, ఇన్ జనరల్ కామన్ మ్యాన్ అనుకునేది ప్రతి చోట పిల్ఫరేజ్ ఉంది, ప్రతి చోట లంచం పెడతాను. మీరు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఆపోజిషన్ వాళ్ళు లంచం పెడతానని గురించే మాట్లాడతారు చూడండి. మీరు వీళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు అవతల వాళ్ళు వీళ్ళని గురించి వీళ్ళు లంచం పెడతానని, అంటే దట్ షోస్ లంచ్ డబ్బులు అయితే పిల్ఫరేజ్ అవుతున్నాయి అనేది యునానిమస్గా అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నాయి. కానీ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం మేము నీతి మంత్రులు అంటారు, వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఆడు దుర్మార్గుడు అంటారు, వీళ్ళున్నప్పుడు వీళ్ళు దుర్మార్గులు అంటారు, వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు దుర్మార్గులు అంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు రెండు పార్టీలాగా నడుస్తున్నాయి కదా అన్ని రాష్ట్రాల్లోనూ, దేశంలోనూ. సరే, అయితే సుప్రీంకోర్టు ఏమో రేపు రండి అంది, హైకోర్టు ఏమో క్వాష్ పిటిషన్ కొట్టేసింది, ఏసీబీ కోర్టు ఏమో రిమాండ్ పొడిగించింది, కస్టడీ సంగతి చూస్తూ ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది అంటారు? ఏం చూడాలంటే రేపు ఇప్పుడు ఎట్లా ఉంటుంది, నేను చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ఇష్టం అనుకోండి, రేపు క్వాష్ చేసేస్తారు, రేపు ఆయన కడిగిన ముత్యంలాగా వచ్చేస్తాడు నేను అనుకుంటాను. ఆయన అంటే ఇష్టం లేదనుకోండి, డెఫినెట్గా సుప్రీంకోర్టు ఒప్పుకోదు, వాళ్ళ లాజిక్ వాళ్ళకు ఉంటుంది, ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లో ఉంది కదా, ఉన్నప్పుడు ఎందుకు బయటకు వస్తారు, ఆయన రాకూడదు రారు, ఇన్వెస్టిగేషన్ అయినాక చూద్దాం అంటుంది సుప్రీంకోర్టు, అంటే మళ్ళీ ఏం జైల్లో అని ఉంటాడు అని కొందరు వాదిస్తారు. ఆయనకి ఇష్టం అయితే నో, మనకు ఆయన ఇష్టం ఉంటే బయటకు వచ్చేస్తాడండి, మా వాడు రేపు వచ్చేస్తాడు అంటాం. ఇష్టం లేదనుకోండి, ఉండండి అక్కడ, ఏమైంది ఇప్పుడు కాంప్లైంట్ మునిగింద. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ఇష్టం, ఇష్టం లేకపోవడం అనే విషయాన్ని పక్కన పెడితే, ఇన్ని కోర్టులు కూడా ఎక్కడా కూడా పాజిటివ్గా రెస్పాన్స్ రాని పక్షంలో ఇష్టమైన వాళ్ళకు కూడా ఒక గుండెల్లో గుబులు ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు నాకు నమ్మకం అమ్మా, ఒక మనిషి మీద నాకు నమ్మకం ఉంది, అతను తప్పు చెయ్యడు అని ఒక నమ్మకం ఉంది నాకు. బట్ అతను తప్పు చేశాడు అని అతని మీద ఒక ఆరోపణ జరిగి అతను జైలుకి వెళ్ళి కేసు నడుస్తుంటే ఉత్కంఠత ఉంటుంది కదా, చేశాడా చేయలేదా, నా నమ్మకం కరెక్టా తప్ప. మన సినిమా చూస్తాము, మనకు తెలుసు హీరో గెలుస్తాడని తెలుసు, కానీ ఆ సినిమాలో క్లైమాక్స్ ఏం చేశాడు, ఎట్లా బయటకు వచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటాం కదా. పిచ్చి సినిమాకి ఎంత ఆలోచించినప్పుడు నిజ జీవితంలో ఓ చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు, ఇప్పుడు కొంతమంది ఆయన దేవుడు అంటారు, ఆయన చేత ఉద్యోగాలు ఇచ్చారంటారు, పిచ్చి పిచ్చిగా నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి మరీ ఉత్కంఠత ఎక్కువ ఉంటుంది కదా.
మాలంటి వాళ్ళు ఏముంది మామూలుగా అయ్యో అట్ట అయ్యింది అయ్యో అనుకుంటాం తప్ప దాని మీద పెద్దగా రియాక్ట్ అయిపోయి బాధపడేది లేదు, లేదు ఇంకో రకంగా సంతోషించేది లేదు. చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను బాగా మేనేజ్ చేయగలరు, ఆయన ఒక మ్యాజిక్ చేయగలరు అనే ఒక టాక్ కూడా ఉంది సార్. ఇప్పుడు ఎక్కడ తేడా కొట్టిందంటారు? అంటే వ్యవస్థల్ని అందరూ మేనేజ్ చేయాలి, రాజ్యాంగం వెళ్ళే వాళ్ళు ఎవళ్ళైనా మేనేజ్ చేసి తీరాలి. సో ఈయనకి ఈయనేంటంటే ఆ రకమైన కొన్ని కొన్ని సెల్ఫ్ ప్రమోషన్ చేసుకున్నాడు ఆయన. నిజం చెప్పాలంటే ఈ కేసు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కిల్ మేనేజ్మెంట్ కేసు ఉన్నాడు, స్కిల్ కేసులో ఆయన ఎంతవరకు బాధ్యుడు నా లెక్క ఓ కామన్ మ్యాన్గా ఆలోచిస్తాను. ఎంతోమంది ఉంటారు ఇప్పుడు ఒక స్కీమ్ ఒకటి పెడితే దానికి ఒక 10 శాఖలు ఉంటాయి, చేసినాక 10 మంది దగ్గర తిరిగేసి వచ్చి అవుతుంది, ఫైనల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ కార్పొరేషనో లేకపోతే దాని డివిజనో లేకపోతే ఆ శాఖ సెక్రటరీల దగ్గర నుంచి ఇంకా సెక్రటరీల నుంచి కిందకి వెళ్ళిన దగ్గర నుంచి అదే చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు. చేసినప్పుడు కింద దగ్గర జరిగిందా లేదా అని తెలియటానికి ముఖ్యమంత్రి తెలియాల్సిన అవసరం లేదు. అందులో 200,000 కోట్లు బడ్జెట్ ఉన్న దాంట్లో 3,000 కోట్లు అంటున్నారు, 300 కోట్లు ఇది అంటున్నారు. ఏ 300 కోట్లైనా 3,000 కోట్లైనా ఆయన నోటీస్లో ఉండాలి అనే రూల్ అయితే లేదు, ఉండక్కర్లేదు. నా పాయింట్ కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ఇక్కడ ఆయన ఉంది అని మనం అనుకుంటున్నాం. మామూలుగా అయితే ఉండకూడదు కదా. ఇప్పుడు ఈయన ఏం చేశాడు అంతకుముందు, ఎందుకు ఈయన మీద ఇప్పుడు అనుమానం వస్తుందంటే ఈయన మొన్నటి దాకా ప్రతిదీ నేనే చేశా నేనే చేశాను నమ్మించాడు జనాన్ని. అంటే నేను ఇక్కడ ఉండి పకడ్బందీగా చేస్తాను, నేను తప్ప ఎవరు చేయరు, ఇక్కడ మొత్తం ప్రతిదీ ఇక్కడ జరిగే అణువణువుకి నేనే బాధ్యుడిని అన్నాడు. ఆయన అణువణువుకి నేను బాధ్యుడిని అన్నప్పుడు 300 కోట్లు కూడా ఆయనే బాధ్యుడు అవ్వాల్సి వచ్చింది. ఆయన ప్రతిదీ నేనే చేశాను అంటున్నాడు కాబట్టి ఇది కూడా ఆయన చేసి ఉంటాడు అనుకునే. ఇప్పుడు నాకు తెలియకుండా ఏమీ జరగదు, ప్రతిదీ నా కనుసన్నల్లో జరుగుతుంది అనేది ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు. ఆయనంతటా ఆయన చెప్పింది అని మనం చెప్తున్నాయి కదా, మనం పుట్టించినీయంగా. సో కనుసన్నల్లో జరిగినప్పుడు మరి 300 కోట్లైనా 3,000 కోట్లైనా ఆయనకు తెలిసే జరిగి ఉండాలి కదా. ఇప్పుడు జరిగిందా జరగలేదా అనేది ఎవరో చెప్పట్లేదు. ఏదో 17A అంటారు, లేదంటే ఇంకోటి అంటారు, లేదంటే ఈయనకి ఇన్వాల్వ్మెంట్ లేదంటారు. అసలు జరిగిందా జరగలేదా అది ఏంటి అనేది ఎవరినో చెప్పాలి, క్లారిటీగా ఇవ్వాలి. ఇప్పుడు అక్కడ క్వాష్ పిటిషన్ కూడా 17A ప్రకారం కాదు, మేము చేయలేదు అంటున్నారు. కానీ మీ మమ్మల్ని ఎందుకు చేస్తున్నారు, దానికి ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా అని కూడా అంటున్నారు, ఎందుకు మనం అనుకున్నట్టు. సో క్లియర్గా నేను కాదు, ధైర్యం ఉంటే చూసుకుందాం కోర్టులో తెలుసుకుందాం అనే మాట అనేసి గొడవలేదు నా ఉద్దేశంలో. ఆ మాట ఎవరు అంటున్నట్టుగా నాకైతే అనిపించలేదు. ఈవెన్ మొన్న భువనేశ్వర్ గారు కూడా అంటే మాకు ఇంత వస్తుంది అంత వస్తుంది అని మాట్లాడారు, కానీ ఇది మేము చెయ్యలేదు అనే దాని గురించి చెయ్యలేదనే ఆస్తుంది, అంత మాకు అంత ఆస్తుంది కాబట్టి మేము ఎందుకు చేస్తాం ఇటువంటి చిల్లర పనులు అనేది ఆవిడ చెప్పారు. అంటే చెయ్యలేదనే అర్థం, రాజుగారు 2 పేళ్ళ మంచిది కంటే 2 మొదటి పేళ్ళ మంచిది కాదనే కాదు. సో అది మరి చంద్రబాబు నాయుడు గారు అసలు బయటకు వస్తారని ఎప్పుడు వస్తారని మీరు అనుకుంటున్నారు సార్? రేపు వచ్చేస్తారు. ఓకే, రేపు సుప్రీంకోర్టు క్యాష్ చేస్తే రేపు వచ్చేస్తారు. ఓకే సార్, మీరు అంత ధైర్యంగా చెప్తున్నారు, చెయ్యకపోతే? చెయ్యకపోతే ఫైట్ చేస్తాం, అంతే ఉంది. ఓకే, ఫైట్ చేయాలి కదమ్మా. ఇప్పుడు జైల్లో పెడితే జైల్లోనే ఉండిపోం కదా, జైల్లో ఉండి ఫైట్ చేస్తారు. ఏముంది, ఆడ ఉన్నారు ఫైట్ చేస్తారు లాయర్లు లీగల్గా. ఇప్పుడు ఇన్ని వ్యవస్థలను మేనేజ్ చేశారు అని చెప్పి ఆయనకి ఆయన వాళ్ళ సైట్ ఎట్లా ఫైట్ చేయాలో ఏంటో తెలియదు. యుద్ధం తెలిసిన చెప్తే కదా ఆయన పోరాటం, లీగల్ పోరాటాలు ఆయన చాలా చేశాడు, చేస్తారు మళ్ళీ చేస్తారు. ఏముంటుంది, అంతిమ గెలుపు మాదే పోని, ఇప్పుడు కాకపోతే అప్పుడు. సార్, 20కి పైగా స్టేలు అండ్ ఇప్పుడు ఏకంగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు, అసలు ఏం జరగబోతుంది అంటారు? 20 పైగా స్టేలు అంటున్నారు కదా, కేసు వేసిన వాళ్ళు స్టే వచ్చినాక 20 ఇన్నేళ్ల నుంచి స్టే ఎందుకు తీసేయించలేదు, తీసేసి మళ్ళీ ఎందుకు తీసుకోలేదు, ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు. ఏ గవర్నమెంట్ అయినా ఇన్ని గవర్నమెంట్లు ఉన్నాయి, ఇన్నిసార్లు స్టే చేసారు ఆయన వేసుకున్నాడు, ఈ కానీ కోర్టులో ఈ కానీ స్టే తెచ్చుకున్నారు. ఆయన స్టే తెస్తే స్టే కొంతకాలానికి ఉంటుంది కదా, స్టే అయిపోయినాక ఆయన మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేస్తానికి ట్రై చేయలేదు, కేసు ట్రయల్లోకి ఎందుకు తెచ్చుకోలేదు, కేసుని బతికించుకోలేదు ఎందుకు,
మాట్లాడితే 20 కేసుల్లో ఆయనకి వెళ్ళిపోయాడు, స్టే తెచ్చుకున్నాడు అంటారు. కరెక్ట్, స్టే తెచ్చుకున్నాడు, మేనేజ్ చేశాడు. మరి మేనేజ్ చేసిన ఆయన్ని మళ్ళీ మీరెందుకు మళ్ళీ మేనేజ్ చేయలేదు? కేసు వేసి వదిలేశారంటే మీకు ఇంట్రెస్ట్ లేదు, ఊరికి అల్లరి చేద్దామని చేశారా? నిజంగా చేశారా? నిజంగా చేస్తే తర్వాత ఎందుకు ఫైట్ చేయలేదు? ఎవన్నో గవర్నమెంట్లు వేసినాయి, ఎంతో మంది వేశారు దాని మీద, చేసిన వాళ్ళంతా ఎందుకు ఊరుకున్నారు? సింపుల్ క్వశ్చన్. అసలు చంద్రబాబు నాయుడు గారు బయటకు ఎందుకు రాలేకపోతున్నారంటారు? అంటే సిఐడి కేసు అంత బలంగా ఉందంటారా? కోర్టులో కేసులు వేసినప్పుడు బలం అంటే బలం ఉంటుంది, వాళ్ళ కోర్టులో ఉండే దాన్ని బట్టి ఉంటుంది, ఓ మనిషికి ఒక రకంగా ఉంటుంది. ఈసారి వీళ్ళకి బలం ఉంది, అసలు అప్పట్లో ఆయనకి బలం ఉండేది, ఇప్పుడు వీళ్ళకి బలం ఉంది, అంత సింపుల్ లాజిక్ కాదు. బలాబలాలను బట్టి అంతే కదా, బలాబలాలు కూడా కాదు, కేసు స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది కదా. ప్రాబ్లీ స్ట్రెంగ్త్ ఉందేమో మనకు తెలియదు. అంటే నాకు ఆయన మీద ఇష్టం కాబట్టి ఆ కేసులో స్ట్రెంగ్త్ లేదని నేను నమ్ముతున్నాను. కోర్టు అట్లా మన నమ్మకాల మీద ఉండదు కదా, కోర్టు కేసు బలం మీద ఉంటుంది. కేసు బలం వాళ్ళకి అనిపించిందేమో మరి మనకు తెలియదు, లీగల్ టర్మ్స్ నాకు తెలియదు, అయ్యింది తెలియదు, ఐడియా లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నమస్తే అండి.